హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషా వంటిల్లు ఈరోజు మనము కరకరలాడే చామదుంప ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం ఇక్కడ నేను ఒక కేజీ చామదుంప తీసుకున్నాను ఇవి ముందుగానే బాగా టూ అవర్స్ పాటు నానబెట్టి ఉంచుకుంటే మట్టి అంతా బాగా క్లీన్గా వచ్చేస్తుందండి ఈజీగా ఎందుకంటే ఇది రూట్ వెజిటబుల్ కాబట్టి బాగా మట్టి ఉంటుంది కొద్దిగా చింతపండు ఉప్పు పసుపు ఇంకా ఉప్పు కారం తీసుకుంటే సరిపోతుంది ఇది ఫోర్ టైమ్స్ అన్నా కడగాలి చూసారా ఎంత మురికొస్తుందో బాగా వస్తుంది ఈ విధంగా కడుక్కున్న తర్వాత వీటిని మనము ఏ సైజులో కావాలంటే ఆ సైజులోకి చక్కగా ఇలా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇక నేను దీన్ని కుక్కర్లో వేసేసుకున్నాను చూడండి కుక్కర్లో వేసేసుకొని ఇందులో ఈ ముక్కలకి సరిపడ ఉప్పు అలాగే కొంచెం వాటర్ కూడా పోసుకోవాలి చింతపండు అన్నీ వేసేసాను ఇందులోనే వేసుకొని ప్రెషర్ పెట్టేయాలి ఒక నాలుగు విజిల్స్ అయినా రానివ్వాలండి త్రీ టు ఫోర్ వస్తే సరిపోతుంది చల్లారిన తర్వాత చూసారా ఈ విధంగా ఈ పొట్టు ఈజీగా వచ్చేస్తుంది ఇది కొంచెం జిగురుగా కూడా ఉంటాయి ఇలా వాటర్ అంతా వడకట్టేయాలండి వాటర్ అంతా తీసేసిన తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత ఈ పైన ఉన్న పొట్టు తీసేసుకోవాలి ఈజీగానే వచ్చేస్తాయి చూసారా ఎంత ఫాస్ట్గా తీయచ్చో ఇలా ఫాస్ట్గానే అయిపోతాయండి ఈ విధంగా అన్నిటిని కూడా మనము పైన పొట్టు తీసి రెడీగా పెట్టేసుకోవటమే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఇందులో ఎండు మిరపకాయలు తాలింపు కొంచెం కరివేపాకు ఎక్కువే వేసుకోవచ్చు బాగుంటుంది కరివేపాకు కూడా బాగా క్రిస్పీగా ఫ్రై అవుతుంది మనకి ఈ చామదుంపల్లో అండి ఫైబర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇంకా ఇందులో న్యూట్రియంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి మన బాడీకి అవసరమైన ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ ఎన్నో ఉన్నాయండి ఇందులో ఫైబర్ మ్యాంగనీస్ విటమిన్ బి సిక్స్త్ ఈ పొటాషియం కాపర్ విటమిన్ సి ఫాస్ఫరస్ మెగ్నీషియం వంటివి ఎన్నో ఉన్నాయి ఇలా తాలింపు వేగిన తర్వాత ముక్కలు పొట్టు తీసి పెట్టుకున్నాం కదా అవి కూడా ఇందులోనే వేసేసా నేను చూసారా ఇలా చక్కగా ఫ్రై అయిపోతాయి కొంచెం హై ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేద్దాము చక్కగా ఆయిల్ పీల్చకుండా బ్రౌన్ కలర్లో వచ్చేస్తాయి మనకి ఇంకా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఈ చామదుంపలు అనేవి చాలా మంచివండి ఇంకా ఇది బ్లడ్ షుగర్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది ఇది చాలా క్రిస్పీగా బాగుంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే మా వీడియోని లైక్ షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో